దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆ కుటుంబానిది. జిల్లాలో ఎవరికి టికెట్లు ఇవ్వాలి అనేది నిర్ణయించిన పవర్ఫుల్ ఫ్యామిలీ. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబంలోని పెద్ద సైలెంట్గా ఉన్నారు. సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఇంతకీ ఎవరే నేత, ఎందుకు మౌనం? ఆత్మకూరు ఇష్టం లేదా? వెంకటగిరి సాధ్యం కాదా? ఆనం పోటీ ఎక్కడి నుంచి? చక్రం తిప్పిన చోట కాలు కదపలేకపోతున్నారా? కాలం కలిసిరాకే మౌనంగా ఉంటున్నారా? రాజకీయంగా ఎటు తేల్చుకోలేక నెల్లూరు క్రాస్ రోడ్స్లో నిలబడ్డారా? సింహపురిలో దశాబ్ద పాటు రాజకీయాల్ని శాసించిన కుటుంబంలో ఆయన మౌనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల ప్రస్తావన వస్తే అందరికీ గుర్తొచ్చేవి ఆ కుటుంబాలే. ఆనం, నేదురుమల్లి, నల్లపురెడ్డి, మాగుంట, బెజవాడ కుటుంబాల హవానే నడిచేది అప్పట్లో. దశాబ్దం క్రితం వరకు కూడా జిల్లాలో ఆనం కుటుంబం చెప్పిందే శాసనం అన్నట్లుండేది. ఆనం పెద్ద సోదరులిద్దరి పొలిటికల్ కెరీర్ ముందుకు సాగలేదు. 2016లో టీడీపీలో చేరినా సరైన ప్రాధాన్యం లేదని 2019లో వైసీపీలోకి వచ్చి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలిచారు ఆనం రామనారాయణ రెడ్డి. అయితే వైసీపీలో కూడా ఆయన ఇమడలేకపోయారు. చివరికి రెబల్గా మారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆనంకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చింది వైసీపీ అన్నది అధికార పార్టీ నేతల మాట. నమ్మి చేరదీసిన పార్టీకి ద్రోహం చేశారన్న విమర్శలు కౌంటర్లతో మొన్నటిదాకా పొలిటికల్ హీట్ నడిచింది. ఇక అదే సమయంలో జిల్లాలో ప్రవేశించిన నారా లోకేష్ యాత్రకు ఆత్మకూరులో దగ్గరుండి ఏర్పాట్లు చేశారు ఆనం రామనారాయణ రెడ్డి. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రామనారాయణ రెడ్డి పోటీ ఎక్కడి నుంచి అన్నది ఇప్పటికీ పెద్ద పజిల్గానే ఉంది. 2009లో కాంగ్రెస్ నుంచి ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు రామనారాయణ రెడ్డి. ప్రస్తుతం ఆయన వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆనం రాజకీయ అరంగేట్రం నెల్లూరు సిటీ నుంచి జరిగింది. ఇక్కడి నుంచే తన రాజకీయం ముగించాలన్న మనసులోని మాటను ఓపెన్గానే చెప్పారు ఆనం. అందుకే నెల్లూరు సిటీ సీటు కోసం గట్టిగానే ప్రయత్నించారు. అయితే సిటీ ఇన్ఛార్జ్గా ఉన్న పొంగూరు నారాయణకే టికెట్ ఇవ్వాలనుకుంటోంది టీడీపీ అధిష్టానం. ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం చెప్పినా ఆనం అందుకు సిద్ధంగా లేరంటున్నారు. వెంకటగిరి నుంచి ఆయన అవకాశం ఇవ్వాలని కోరినా పార్టీ నుంచి ఎలాంటి సానుకూలత రాలేదట. దీంతో ఆనం సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ ఎక్కడి నుంచి అన్న దానిపై ఆనం వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఆయన ఎక్కడా పర్యటనలు, ప్రచారాలు చేయడం లేదు. ఇంటికే పరిమితమై తనని కలిసేందుకు వస్తున్న నేతలతో మాత్రమే మాట్లాడుతున్నారు రామనారాయణ రెడ్డి. పొలిటికల్గా మౌనంగా ఉన్న ఆనం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.